ముందు చాలా ధన్యవాదండి. ఇచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ, నటీనటులందరికీ నా నమస్కారాలు. దాసనంద గారు పెద్ద అయిన గురువు గారిని పని రాక్షసుడు అని అంటారు మామూలుగా. నవ్వుతారంటే భీమనేని శ్రీనివాసరావు గారికి ఆ టైటిల్ ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు పని రాక్షసుడు అంటే భీమనేని శ్రీనివాసరావు గారు. ఎంత పర్ఫెక్షన్గా ఉంటుందంటే అది స్పీడ్లో టైటిల్ ఓకే అండి, మీ డైరెక్షన్ ఎంత రావు రమేష్ గారు అన్నట్టు పర్ఫెక్ట్గా ఊ అన్న ఏమండి ఇంకొకటి చేద్దామండి, ఇంకొకటి సౌండ్ తగ్గింది అది, కొంచెం ఇంకోసారి చేయాలి. ఆ పక్కన మా గురుగారు గోడేటర్ గారు రామ్గోపాల్ గారు ఇంకోటి చేసేయండి, పర్వాలేదు ఇంకోటి చేసేయండి. ఆయన వదలడు అని అందరి దగ్గర బ్రహ్మాండమైన అవుట్పుట్ రాబట్టుకుని నేను నిన్న మేనేజ్మెంట్ సెంటర్లో చెప్పానమాట, స్పీడ్ ఉన్నోడు దమ్మున్నోడు బెల్లంకొండ సురేష్ గారు ఆ ఇంట్లోంచి వచ్చిన స్పీడ్ ఉన్నాడు. ఆల్రెడీ అల్లుడు సీన్లో చేసాం, ఆ స్పీడ్ చూసాము. దీంట్లో పెర్ఫార్మెన్స్ సైడ్ ఆ స్పీడ్ చూపిస్తాడండి ఏంటి అనేది, ఆ డైలాగ్స్లో కానీ ఆ సీన్స్లో కానీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది సినిమా అన్ని రకాలుగా. బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, అలాగే డైరెక్టర్ గారికి. ఈ సినిమాలో మా రాజా రాలేదు ఈరోజు ఎందుకో మరి, పోసాని గారు, పోసాని గారిది నాది ఈ సినిమాలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు, మాకు అలాంటి ట్రాక్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామండి డైరెక్టర్ గారు. చక్కగా మంచి ట్రాక్ అది, ఆ పాట వింటేనే అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా ఎంటైర్ మీ ఆల్రెడీ నేను నిన్న మీతో ఫోన్లో మాట్లాడాను, భీమనేని గారు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ఇంకా పెద్ద రేంజ్లో ఉంటారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన టీముకు ఉండాలి, అలాగే హీరో గారికి, మీకు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.